అందరికీ నమస్కారం, సభకు నమస్కారం. ఈరోజు వరంగల్ వెస్ట్ నియోజకవర్గం సంబంధించి 44, 45, 46, 47, 48 డివిజన్లకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర కొద్దిరెడ్డి శేఖర్ గారు, కాటిమెల్లి అనిత, టింగ్లి భారతి, నలభై ఆరు డివిజన్ టి విజయలక్ష్మి, పద్మ, ఇస్తారా ఇస్తారా ఇస్తారు క్రిస్టియన్. ఓకే, చీరలు మన పట్టణ పరిధిలో ఉన్న మహిళలందరికీ ఇవ్వడానికి ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు హన్మకొండ నియోజకవర్గానికి 97,391 చీరలు మంజూరు కాబడినాయి. ఈరోజు జరపబోయే 5 డివిజన్లకు సంబంధించి 13,373 చీరలు ఈరోజు ఇక్కడ పంపిణీకి ఏర్పాటు చేయడం జరిగింది సార్. పిట్టా జ్యోతి గారు, కౌసల్య గారు, రచన గారు, విజయలక్ష్మి గారు 47 డివిజన్ జ్యోతి గారు, పిట్టా జ్యోతి గారు, కౌసల్య గారు, రచన గారు 48 డివిజన్. దాని తర్వాత 48 డివిజన్ ఉండండి, 48 కంప్లీట్ అవా 48 డివిజన్. బొట్టిరెడ్డి శేఖర్ గారు 48 డివిజన్. దయచేసి అమ్మ ఎలా కావాలి, మీరు పిలుస్తా కొన్ని మా దగ్గర ఉన్నాయి. 48 డివిజన్ ఎవరు కుమరమ్మ, అదేవిధంగా ఎక్కడ అజీత అందరికీ వస్తే గమలు గమలు కాకండి, అందరూ ఇబ్బంది లేదు. మరి మంత్రి గారు చిత్రం విధంగా ఎలా రజిత, అదేవిధంగా పార్టీ పోటీ పైన స్రవంతి, కొడిపాక అరుణ, లేదల కీర్తన 1 డివిజన్ చదివిస్తామని ఆగమంగా అక్కడ చూస్తాయి. కొడకండ్ల పద్మ 45 డివిజన్. ప్రకాశ్రావు గారికి, కుడా చైర్మన్ యాదిరెడ్డి గారికి, సోదరుమణి స్వరూపరాణి గారికి, అంచెట్టి స్వరూప గారికి, చాడ స్వాతిరెడ్డి గారికి, సునీల్ గారికి, ఆర్డిఓ వెంకటరెడ్డి గారికి, బాబ్ సింగ్ గారికి, కార్పొరేషన్ రెవెన్యూ అధికారులకు, కళాకారులకు, ప్రెస్ మీడియా మిత్రులకు, ఇక్కడికి వచ్చిన మా అక్క చెల్లెళ్లకు అందరికి కూడా పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ బతుకమ్మ చీరల గురించి కూడా కొంతమంది మీరు పోగుతోటే పడనోళ్ళు అంటారు, ఏం చీరిచ్చిదా, ఏమైతుందా ఓ పట్టుదిద్ది అంటే, కావాలని కొంతమంది ఎత్తేసుకొని చేసేటోళ్ళు కూడా ఉంటారు. ఎంత ఇచ్చిందనేది కాదు, మీరు మీ తల్లిగారి ఇంటికి పోతారు, పోతా అంటే ఏం చేస్తుంది, అమ్మైనా నాయనైనా అన్నైనా మా అడుగుబిడ్డ వచ్చిందని ఒక చీర పెడతారు. ఆ చీర పెట్టినతోనే మీరేమనుకుంటారు, ఎంత విలువ చూడరు. మా అన్న పెట్టాడు, మా అమ్మ పెట్టింది, మా నాయన పెట్టిందని రోజు అలా పెట్టుకొని
ఆ షీలకు నమస్కారం పెడతారు, మా అమ్మకు పెట్టినట్టు, నా అన్నకు పెట్టినట్టు, నాయనకు పెట్టినట్టు నమస్కారం పెడతారు. ఆ షీల ఎంత విలువలు చూడరు, భర్త చూపెడతారు, కొడుకు చూపెడతారు, బిడ్డకు చూపెడతారు, బంధువులంతా మామ పెట్టి అది ఎంత సంతోషం, విలువ కాదది. కానీ కేసీఆర్ గారు ఏ ముఖ్యమంత్రి గతంలో చేయలే, ఏ రాష్ట్రంలో ఇవ్వలు చేయలే, కానీ కేసీఆర్ గారు మా ఆడబిడ్డకు, మా ఆడబిడ్డకు, మా చెల్లెకు బతుకమ్మ కాంత గారి ఇంటికి బట్టి పంపించిన మార్పులు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి, జాగ్రత్త పెట్టుకోవాలి. కేసీఆర్ గారు మీకు ఒక అన్నగా, మీ నాయనగా మీకు పంపించిన ఆడబిడ్డ కట్నం అది, అది మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా కావాల్సి అని ఎవరైనా కావాలని అంటే మరి ఎవరైనా ఏ ముఖ్యమంత్రి ఆయన ఇచ్చిండా, మన ముఖ్యమంత్రి ఇచ్చిండు కానుక అది దృష్టి పెట్టుకుని ఎదురు మాట్లాడాలి. కూడా కోరేది ఆడబిడ్డ కట్నంగా పంపించినది, 3.13 కోట్ల చీరలు ఖర్చు పెట్టారు, 313 కోట్లు ఖర్చు పెట్టాం. ఇంతకుముందు వినయ్ చెప్పాడు 1.2 కోటి మంది మహిళలకు ఈరోజు రాష్ట్రంలో పంపిణీ చేయటం జరుగుతుంది, ఒకరికిద్దరికి కాదు. ఆ బతుకమ్మని ఇదివరకు గుర్తించేటా బతుకమ్మ పండుగను ఆంధ్రాలో నేను మహబూబ్నగర్ పోతే మన తెలంగాణ అది ఆంధ్ర పక్కన ఉంటుంది, ఈ బతుకమ్మ ఏంది అని అంటారు వాళ్ళ ఆడవాళ్ళంతా, అంటే మన తెలంగాణ బతుకమ్మ గురించి కాదు, వాళ్ళ పక్క కర్నూలు ఉంటుంది కాబట్టి ఆ కర్నూలు కల్చరే వచ్చింది వాళ్ళకి, కోలాడికి పోతే తెలియదు వాళ్ళకి ఆంధ్ర కల్చర్ కాబట్టి వాళ్ళకు కూడా తెలియదు బతుకమ్మ. తెలంగాణలో పుట్టింది ఈ బతుకమ్మ, ఈ కల్చరు గ్రామాలు ఇదివరకు ఏం చేసేదంటే గ్రామం లోపల ఎనకటి రోజుల బతుకమ్మ బాగా ఆడేది. మా చిన్నప్పుడు మా అక్క ఎక్కడున్నా, మా చెల్లె ఎక్కడున్నా, మా అమ్మ వాళ్ళు కానీ, నాయన వాళ్ళు కానీ, మా అత్తలు కానీ ఊళ్ళలోకి వచ్చి బతుకమ్మ ఆడేది. రానేది కొద్ది రోజుల తర్వాత బతుకమ్మ నాదానైపోయింది. ఇవాళ మా కవితమ్మ వచ్చిన తర్వాత, కేసీఆర్ గారి బిడ్డ వచ్చిన తర్వాత బతుకమ్మకు ఒక ఊపు తీసుకొచ్చింది, ఊపు తీసుకొచ్చింది. అది బతుకమ్మ మన ఆడవాళ్ళ సంస్కృతి, దాన్ని కాపాడుకోవాలి. రాబోయే రోజుల్లో కూడా ఈ బతుకమ్మను ఆడాలి, మన పిల్లల పిల్లలకు కూడా ఇది ఉండాలనేది మన కవితమ్మ చేయబట్టి ఇలా గ్రామంలో ఒక ఊపు తీసుకొచ్చింది. ఒక్క తెలంగాణలే కాదు, అమెరికాలో ఉన్న మన ఆడబిడ్డలు కూడా ఆడుకుంటారు. ఇప్పుడు అమెరికా పోయాక బతుకమ్మ మర్చిపోయింది ఇదివరకు, నేను 5 సార్లు పోయిన ఇప్పుడు అమెరికా, మనకంటే ఎక్కువ బాగా ఆడుకుంటారు వాళ్ళు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మా మహిళా లోకానికి బతుకమ్మ పండుగ సందర్భంగా కేసీఆర్ గారి కానుకను రాష్ట్ర వ్యాప్తంగా కూడా బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్న శుభ సందర్భంలో మరి వరంగల్ వేసిన నియోగ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అందియాలని చెప్పి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు పంచాయతీరాజ్ శాఖ మంత్రులు పెద్దలు ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసినటువంటి గౌరవ మేయర్ ప్రకాశన్న గారికి, గౌరవ కూడా చైర్మన్ పెద్దలు మరి యాదవ్ రెడ్డి గారికి, వేదికపై ఆసీనులైనటువంటి గౌరవ డిప్యూటీ కమిషనర్ గారికి, గౌరవ ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, అదేవిధంగా వేదికపై ఆసీనులైనటువంటి చాడ స్వాతి రెడ్డి గారికి, కార్పొరేటర్ గారు నల్ల స్వరూపరాణి గారికి, రంజిత్ రావు గారికి, సరిత గారికి, వేదిక ముందు ఆసీనులైనటువంటి ఆత్మీయ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీద సోదరులకు, మున్సిపల్ అధికారులకు, చీరలు అందుకోబోతున్నటువంటి మా మహిళా సోదరిమణులకు, హాజరైనటువంటి టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక
శుభాకాంక్షలు. మన సంస్కృతి మన సాంప్రదాయాలకు ఒక ప్రత్యేకతనిచ్చి అన్ని పండుగలు కూడా అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా గర్వంగా చేసుకోవాలని చెప్పి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పండుగ కూడా మరి పేదలందరికి కూడా అన్ని రకాలుగా ప్రభుత్వ తరఫున అనేక గిఫ్ట్లు ఇస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు బతుకమ్మ సందర్భంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 313 కోట్లతోని సుమారు 1.2 కోట్ల చీరలు మా మహిళలందరికి కూడా ఇస్తున్నటువంటి శుభ సందర్భంలో మనమందరం కూడా కేసీఆర్ గారికి గట్టిగా చప్పట్లతో కృతజ్ఞత తెలియజేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. అందులో భాగంగా వరంగల్ అర్బన్ జిల్లాకు వస్తే 327761 చీరలు పంపిణీ జరుగుతుంది. ప్రత్యేకించి వరంగల్ నియోజకవర్గంలో మరి 97391 చీరలు మరి మా మహిళా సోదరులను అందుకుంటుంటే ఎంతో సంతోషంగా ఉంది, ఎంతో గర్వంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రపంచంలో ఇక్కడ జరుగుతుందంటే కేవలం తెలంగాణ రాష్ట్రంలో అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇదే పండుగ సమైక్య రాష్ట్రంలో కనుమరుగైనటువంటి సందర్భం, మా మహిళా ఉద్యోగులకు బతుకమ్మ సందర్భంగా మరి సెలవులు కూడా సరిగా ఉండకపోయేది, ఎంతో ఇష్టంగా ఎంతో భక్తి శ్రద్ధలతోని గౌరవం పెట్టి బతుకమ్మ ఆడుతున్నటువంటి మా మహిళా లోకానికి ఆ సెలవులు ఉండకపోయేది, ఆ సమయం కూడా కుదరకపోయేది. ఒకవేళ 9 రోజుల పాటు ఘనంగా నిర్వహించుకొని ఎక్కడైనా చెరువుల దగ్గర నిమజ్జనం చేయాలన్నా కూడా ఆ చెరువులు కూడా ఉండకపోయేది, ఆ చెరువులో ఉన్నటువంటి చెరువులో కూడా నీళ్లు ఉండకపోయేది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి పండుగను కూడా ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో ఘనంగా వైభవంగా నిర్వహించుకోవాలి మా మహిళా సోదర వాళ్ళందరికీ కూడా అని చెప్పి ఈరోజు మరి 313 కోట్లతోని 1.2 కోట్ల మహిళలకు ఇస్తున్నారంటే అది కేవలం కేసీఆర్ గారి ఘనత అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. గౌరవ చీఫ్ విప్ గౌరవనీయ మిత్రులు వినయ్ భాస్కర్ గారు, కూడా చైర్మన్ మిత్రులు మరి యాదవరెడ్డి గారు, వేదిక నిర్వహించేదాంట్లో కార్పొరేటర్ స్వరూపం